Hi friends, me na video mother sir ka chustunna atlaite tappanisariga na channel ni subscribe cheskondi. Ee video lo manam ee roju manaki ee naadu paper lo APPSC notification la gurinchi manchi information ichindi friends. Daniki sambandhinchina vivaralu chuse mundu chuddamu. APPSC group 1 2 3 exams lo prelims parikshanni teeseyalanukuntunnaru friends. Daniki sambandhinchina vivaralu chuste prelims parikshanni teeseddama. APPSC lo tarjana bharajana aithe jarugutundi. పోస్టుల భర్తీ వేగవంతంపై దృష్టి పెట్టారు ఫ్రెండ్స్. పాత పద్ధతిలోనే నిర్వహణ అని క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం డీటెయిల్గా చూస్తే మనకి ఈనాడు అమరావతి ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ప్రిలిమ్స్ తొలగింపుపోయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాలోచన చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. తర్వాత అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించి నియామకాలను త్వరితగతంగా చేపట్టాలనే ఉద్దేశంతో పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించడంపై కమిషన్లో చర్చ జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలను యథావిధిగా ప్రిలిమ్స్ మెయిన్స్ మౌఖిక పరీక్షల ద్వారానే భర్తీ చేస్తారు. ఒకే పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టినప్పుడు అభ్యర్థుల్లో పట్టుదల కనిపించడం లేదని, దరఖాస్తు చేసి పరీక్షలు రాయటం లేదని ఏపీపీఎస్సీ గుర్తించింది. గ్రూప్ 2-3 ఇతర ఉద్యోగాల నియామకాలకు 2016 నుంచి ఏపీపీఎస్సీ తూలత ప్రిలిమ్స్ నిర్వహిస్తుంది. రెండంచెల పరీక్షల వల్ల ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తున్నాయని తలస్తుంది. కానీ ఈ విధానంలో జారీ చేసే నోటిఫికేషన్ను అనుసరించి పోస్టుల భర్తీకి 7 నుంచి 2 ఏళ్ల సమయం పడుతుంది. కోర్టుల్లో కేసులు దాఖలైతే ఈ గడువు మరింత పెరుగుతుంది. సో వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సమయం ఆదా అవుతుందని మళ్ళీ ఇచ్చారు. ఫిలిమ్స్ తీసేయటం వల్ల అభ్యర్థులకు సన్నద్ధ పరంగా సమయం కలిసి వస్తుంది. సకాలంలో నియామకాలను పూర్తి చేసేందుకు వీలవుతుంది. గ్రూప్ 2-3 వంటి ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. తర్వాత మనం తర్వాత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆన్లైన్లో ప్రిలిమ్స్ నిర్వహించి అర్హత సాధించిన వారిని నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్యను అనుసరించి 1:50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను మెయిన్స్ను నిర్వహిస్తారు. నిర్దేశిత ఉద్యోగాలకు మౌలిక పరీక్షలను చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఒకే ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలను 2-3 రోజుల పాటు నిర్వహించాల్సి వస్తే అభ్యర్థుల ప్రావీణ్యాన్ని గుర్తించడంలో అసమానతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇతర నియామక సంస్థల ద్వారా జరిగే ఉద్యోగాలకు రాత పరీక్షలను 2-3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో జరిగే ప్రవేశాలకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. నార్మలైజేషన్ ద్వారా ఉద్యోగాల సంఖ్యకు తగ్గట్టు అభ్యర్థులను ఎంపిక చేయవచ్చని చెబుతున్నారు. మనకి చివరిలో విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అదేమంటే ప్రిలిమ్స్ను తొలగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి విన్నపాలు వస్తున్నాయి. రెండంచెల వ్యవస్థ వల్ల శిక్షణకు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నామని, సమయాన్ని కేటాయించలేకపోతున్నామని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్నా. కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇచ్చే నాటికి దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని తీసుకునే అవసరం ఉంది అని కమిషన్ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 2-3 నోటిఫికేషన్లు అయితే త్వరలో రాబోతున్నాయి. సో దానిలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఒకే ఎగ్జామ్తో మనకి గ్రూప్ 2-3 నోటిఫికేషన్లు ఇస్తారా అనేది మనకి త్వరలో అయితే నిర్ణయించడం జరుగుతుంది. మీరైతే నా వీడియోస్ని కంపల్సరీగా ఫాలో అయితే మీకు దీనికి సంబంధించిన ప్రతి సమాచారం ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.